Chapuram Purapalaka Sangam Palahara Ward YSRCP Abhyarthi Ula La Bharathi Divya 23వ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ అభ్యర్థి ప్రతినిధి శేషు యాదవ్ మాట్లాడుతూ ప్రధాన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇచ్చాపురం పురపాలక సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అంటూనే చైర్మన్ గా మేమే గెలుస్తాం, మేమే చైర్మన్ పదవిని గెలిచిన వెంటనే పార్కులు, ప్రధాన రహదారి, ముఖ్యంగా వేధిస్తున్న నీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని అన్నారు. నేను ఆయన ప్రోత్సాహంతో మా ఇంట్లో వాళ్ళు మా వారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకి వచ్చాను. నాకు నేను ఇక్కడ గెలిచిన తర్వాత మా వాళ్ళ సమస్యలు ఏంటంటే వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. మేము వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళు అన్నీ కూడా దేశం చేస్తున్నాం. అదే దాంతోపాటు ప్రచారంలోని వాళ్ళకి మన జగనన్న గారు ఇచ్చిన నవరత్నాలు వల్ల వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారని, వాళ్ళు ఎంతో సంతోషంతో ఒకరు స్కాలర్షిప్ ఇచ్చారంటున్నారు, ఒకరు ఇల్లు ఇచ్చారంటున్నారు, ఒకరు పెన్షన్లు వస్తున్నారంటున్నారు. అలాగే ఒక చిన్నపిల్ల దగ్గర నుంచి ఒక అవ్వ వరకు ప్రతి ఒక్కరు కూడాని జగనన్న గారి నవరత్నాల వల్ల ఎంతోమంది సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ఎంతో మీరు మాకు చెప్పవలసిన లేదు, మేము మీకు ఓట్ వేస్తాం, మీరు మాకు అడగవలసిన లేదు కూడాని. ఆయన వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, జగనన్న వల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, మేము ఆయనతో ఓట్ వేస్తామని చెప్పారు. మా మేము కౌన్సిలర్లు గెలిచిన తర్వాత మాకు పార్టీ పెద్ద ఆశీస్సులతో ఏమైనా చైర్మన్ అవకాశం వస్తే కనుక మేము మా సాయి శక్తిలో ఎంతైనా డెవలప్ చేయడానికి మేము ప్రయత్నిస్తామండి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, బాధ్యతగా తమ ఓటు హక్కు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సీపీని అఖండ విజయాన్ని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీకి